హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకెన్ క్లాసెస్ బై ఇషాలో స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం నేర్చుకుపోయే టాపిక్ ఏంటో తెలుసా మీకు? ఒక పదానికి మూడు అర్థాలు వచ్చే సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. మనకి తెలుగులో ఒక పదానికి హిందీలో మూడు అర్థాలు వస్తాయి అన్నమాట. అందులో ఎగ్జాంపుల్ పదమే తెలియడం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ టాపిక్ మీద ఇదివరకు కూడా కొన్ని వాక్యాలు నేర్చుకుని ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇంకా కొన్ని వాక్యాలు మీరు ఇంకా చక్కగా హిందీలో నేర్చుకోవాలని చెప్పేసి నేను ఈ వాక్యాలన్నీ కూడా పోగు చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, మనం తీసుకున్న టాపిక్ ఏంటి ఫ్రెండ్స్? తెలియడం అన్న కదా ఫ్రెండ్స్. తెలియడానికి హిందీలో మనం మూడు విధాలుగా చెప్పుకుంటామని చెప్పాను. ఆ మూడు విధాలుగా ఏంటంటే మాలూమ్ హోనా, తెలియడం, మాలూమ్ హోనా. తెలియడానికి హిందీలో మాలూమ్ హోనా అని అంటారు. ఇంకోటి జాన్నా, ఏమంటారు ఫ్రెండ్స్? తెలియడాన్ని జాన్నా అని కూడా అంటారు. మరొకటి ఏంటి ఫ్రెండ్స్? పతా హే, తెలియడాన్ని హిందీలో పతా హే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే మనం అన్ని వాక్యాల్లో కూడా ఈ మూడు పదాల మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ క్యా బాత్ కర్ రహే హో జో తుమ్హే మాలూమ్ హే క్యా, తుమ్ క్యా బాత్ కర్ రహే హో జో తుమ్హే మాలూమ్ హే క్యా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మనం ఈ వాక్యాన్ని అసలు ఏ సందర్భంలో మాట్లాడతారు ఏంటి ఫ్రెండ్స్? మనకి అర్థం కాని లాంగ్వేజ్లో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మనం ఆ టైంలో వాడతాం ఈ పదాన్ని. అవునా కదా, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మన మాట్లాడే లాంగ్వేజ్ వచ్చే ఉంటుంది. అవునా కదా, కానీ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ ఏదో వేరేది మాట్లాడుతున్న సమయంలో ఆ టైంలో మనం ఈ వాక్యాన్ని మాట్లాడతాం. అది కూడా చిన్నవాళ్ళ మీద, ఎందుకంటే మనం స్టార్టింగ్లో నువ్వు అని పెట్టున్నాం. ఓకే ఫ్రెండ్స్, చిన్నవాళ్ళ మీద అయితే మనం ఈ నువ్వు అనే పదాన్ని వాడతాం. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అడుగుతాం. ఈ వాక్యాన్ని మన హిందీలో కూడా తుమ్ క్యా బాత్ కర్ రహే హో జో తుమే మాలూమ్ హే క్యా అని అడుగుతారు. తుమే అని వచ్చిన చోట అంటే తుజే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నీకు తెలుసా అని వచ్చిన చోట, నీకు అని వచ్చిన చోట ఏంటంటే తుమే అంటారు లేదా తుజే అని కూడా పలుకుతారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా, తుమ్ క్యా బాత్ కర్ రహే హో జో తుమే మాలూమ్ హే క్యా అని అన్నాను. అదే ప్లేస్లో మనం తుజే మాలూమ్ హే క్యా అని కూడా అనొచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నువ్వు తుమ్ ఏం మాట్లాడుతున్నావో, క్యా బాత్ కర్ రహే హో జో నీకు, తుమ్హే లేదా తుజే తెలుసా, మాలూమ్ హే క్యా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా, తుమ్ క్యా బాత్ కర్ రహే హో జో తుమే మాలూమ్ హే క్యా లేదా తుజే మాలూమ్ హే క్యా అని కూడా అంటారు. ఇదే వాక్యాన్ని మనం సెంటెన్స్ రిటర్న్ చేసి మాట్లాడితే ఎలా మాట్లాడతారు ఫ్రెండ్స్? అంటే అందరూ ఇదే విధంగా ప్రశ్నించరు కదా. అవును కదా, మనం తెలుగులోనే తీసుకుందాం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా అని అయితే అడగం. అవును కదా, నీకు తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావు అని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. అవును కదా ఫ్రెండ్స్, నీకు తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావో. ఈ వాక్యాన్ని తిరగేసి ఈ విధంగా కనుక ప్రశ్నించినప్పుడు మీకు సమాధానం హిందీలో కూడా తెలిసి ఉండాలి కదా. దానికోసమే నేను మరోసారి మళ్ళీ ఇదే సమాధానాన్ని నేను రిపీట్ చేయాలి. అంటే వెనక అక్షరాలు ముందుకు వస్తే ఏ విధంగా ఉంటుంది ఈ వాక్యం అనేది నేను రాశాను ఫ్రెండ్స్. నీకు తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావో, క్యా తుమే మాలూమ్ హే తుమ్ క్యా బాత్ కర్ రహే హో, క్యా తుమ్హే మాలూమ్ హే తుమ్ క్యా బాత్ కర్ రహే హో నీకు తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావో, క్యా తుమ్హే మాలూమ్ హే తుమ్ క్యా బాత్ కర్ రహే హో నీకు తెలుసా, క్యా తుమే మాలూమ్ హే నువ్వు తుమ్ ఏం మాట్లాడుతున్నావో, క్యా బాత్ కర్ రహే హో నీకు తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావో, క్యా తుమే మాలూమ్ హే తుమ్ క్యా బాత్ కర్ రహే హో అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇదే వాక్యాన్ని పెద్దవాళ్ళు వాడారనుకోండి అప్పుడు ఏ విధంగా వాడతారు ఇదే వాక్యాన్ని వాడాల్సి వస్తే పెద్దవాళ్ళ మీద మనం? అంటే
చిన్నవాళ్ళకి తెలిసినప్పుడు పెద్దవాళ్ళకు కూడా తెలిసి ఉండాలి కదా, మనం వాడాల్సి వస్తుంది కూడా ఈ వాక్యాల్ని. మీకు తెలుసా మీరేం మాట్లాడుతున్నారో అని అడుగుతాం. అవునా కదా ఫ్రెండ్స్, మీకు తెలుసా మీరేం మాట్లాడుతున్నారో? ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా బాత్ కర్ రహే హే, క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా బాత్ కర్ రహే హే, మీకు తెలుసా మీరేం మాట్లాడుతున్నారో? క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా బాత్ కర్ రహే హే, మీకు తెలుసా, క్యా ఆప్కో మాలూమ్ హే, మీరు ఆప్ ఏం మాట్లాడుతున్నారు, క్యా బాత్ కర్ రహే హే, మీకు తెలుసా మీరేం మాట్లాడుతున్నారు, క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా బాత్ కర్ రహే హే అని అంటారు. ఒకవేళ ఇదే ప్రశ్నని మనం ఇందాక ఫస్ట్ ఎలా తిరిగేసామో అలా తిరిగేసాం అనుకోండి, ఏమవుతుంది ఫ్రెండ్స్? అది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా అని వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా ప్రకాశం వస్తుంది. అవునా కదా, ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ క్యా బాత్ కర్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా, ఆ క్యా బాత్ కర్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా, ఆప్ క్యా బాత్ కర్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా, మీరు ఆ ఏం మాట్లాడుతున్నారో, క్యా బాత్ కర్ రహే హే జో, మీకు తెలుసా ఆప్కో మాలూమ్ హే క్యా, మీకు ఆప్కో తెలుసా మాలూమ్ హే క్యా, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా, ఆప్ క్యా బాత్ కర్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా, ఆప్ క్యా బాత్ కర్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా మరో సెంటెన్సెస్, నువ్వు ఏం చదువుతున్నావో నీకు తెలుసా, నువ్వు ఏం చదువుతున్నావో నీకు తెలుసా. ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ క్యా పడ్ రహే హే జో తుమే మాలూమ్ హే క్యా, లేదా తుమ్ క్యా పడ్ రహే హే జో తుమే పతా హే క్యా అని కూడా అంటారు, లేదా తుమ్ క్యా పడ్ రహే హే జో తుమ్ జాంతే హో క్యా. ఏమంటారు ఫ్రెండ్స్, మనం పైన తెలియడం మీద ఏవైతే మూడు పదాలు మనం నేర్చుకుని ఉన్నాము హిందీలో, ఆ లాస్ట్లో తెలియడం మీద తెలుసా అని వచ్చిన చోట మనం ఈ మూడు పదాలని వాడచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఏం చదువుతున్నావో నీకు తెలుసా, తుమ్ క్యా పడ్ రహే హో జో తుమే మాలూమ్ హే క్యా, నువ్వు తుమ్ ఏం చదువుతున్నావో క్యా పడ్ రహే హే జో తుమే నీకు తెలుసా మాలూమ్ హే క్యా, లేదా పతా హే క్యా అని కూడా అంటారు. నువ్వేం చదువుతున్నావో నీకు తెలుసా, తుమ్ క్యా పడ్ రహే హో జో తుమే మాలూమ్ హే క్యా అని అంటారు. ఒకవేళ ఇదే ప్రశ్న మనం తిరగేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది ఫ్రెండ్స్, నీకు తెలుసా నువ్వేం చదువుతున్నావో, ఏమంటారు ఫ్రెండ్స్, నీకు తెలుసా నువ్వేం చదువుతున్నావో అని అంటారు. అప్పుడు అంటే మనం పుస్తకాలు చదువుకునే పుస్తకాలు కాకుండా వేరే పుస్తకం ఏదైనా మన స్టోరీ బుక్స్ ఏమైనా వేరే తీసుకుని చదివామనుకోండి, తల్లిదండ్రులు వెంటనే అంటారు ఏంటి నీకు తెలుసా నువ్వేం చదువుతున్నావో, అంటే వాళ్ళకి చూపించకుండా చదువుతాం కదా, పిల్లలు అలాగే చేస్తారు, వాళ్ళకి చూపించకుండానే చదువుతారు అలాగా. దాక్కుని దాక్కుని చదివినప్పుడు మనం వాళ్ళని వెక్రిస్తున్న టైప్లో మనం ఈ విధంగా అడుగుతాం, నీకు తెలుసా నువ్వేం చదువుతున్నావో అని అడుగుతా లేదా ఫ్రెండ్స్. ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యా తుమే మాలూమ్ హే తుమ్ క్యా పడ్ రహే హో, లేదా క్యా తుజే మాలూమ్ హే తుమ్ క్యా పడ్ రహే హో తుమే అని వచ్చిన చోట అంటే తుజే అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్యా తుమే మాలూమ్ హే తుమ్ క్యా పడ్ రహే హో అని అంటారు, లేదనుకోండి క్యా తుమే పతా హే తుమ్ క్యా పడ్ రహే హో అని కూడా అంటారు. నీకు తెలుసా క్యా తుమే మాలూమ్ హే, నువ్వు తుమ్ ఏం చదువుతున్నావు క్యా పడ్ రహే హో, నీకు తెలుసా నువ్వేం చదువుతున్నావు క్యా తుమే మాలూమ్ హే తుమ్ క్యా పడ్ రహే హో, లేదా క్యా తుమే పతా హే తుమ్ క్యా పడ్ రహే హో అని కూడా అంటారు. ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇదే వాక్యాన్ని వాడాల్సి వస్తే మనం ఏ విధంగా మాట్లాడతాం, మీకు తెలుసా మీరేం చదువుతున్నారో అని అంటాం. అవునా కదా ఫ్రెండ్స్, మీకు తెలుసా మీరేం చదువుతున్నారో అని అంటాం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా పడ్ రహే హే,
క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా పడ్ రహే హే అని అంటారు. లేదనుకోండి క్యా ఆప్కో పతా హే ఆప్ క్యా పడ్ రహే హే అని. లేదనుకోండి క్యా ఆప్ జాన్తే హే ఆప్ క్యా పడ్ రహే హే అని కూడా అంటారు. మనం పలికే ఆ మూడు పదాలను కూడా మనం ఈ వాక్యాల్లో మనం ఈ విధంగా పెట్టి చదువుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కూడా హిందీలో వాక్యాలని వాడతారు అని నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసా మీరు ఏం చదువుతున్నారు? క్యా ఆప్ జాన్తే హే ఆప్ క్యా పడ్ రహే హే. మీకు తెలుసా? క్యా ఆప్కో మాలూమ్ హే. మీకు ఆప్కో తెలుసా? జాన్తే హే. మీరు ఆ ఏం చదువుతున్నారు? క్యా పడ్ రహే హే. మీకు తెలుసా మీరు ఏం చదువుతున్నారు? క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా పడ్ రహే హే. లేదా క్యా ఆప్కో పతా హే ఆప్ క్యా పడ్ రహే హే. లేదా క్యా ఆప్ జాన్తే హే కి ఆప్ క్యా పడ్ రహే హే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇదే వాక్యాన్ని మనం తిరగేసి చదివితే మీరేం చదువుతున్నారో మీకు తెలుసా అని అంటారు. అవునా కదా ఫ్రెండ్స్, మీరేం చదువుతున్నారో మీకు తెలుసా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ క్యా పడ్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా. మీరేం చదువుతున్నారో మీకు తెలుసా ఆప్ క్యా పడ్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా. మీరు ఆ ఏం చదువుతున్నారో క్యా పడ్ రహే హే జో మీకు ఆప్కో తెలుసా మాలూమ్ హే క్యా. లేదా పతా హే క్యా అని కూడా అంటారు. లేదా జాన్తే హే క్యా అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసా మీరు ఏం చదువుతున్నారు? ఆప్ క్యా పడ్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా. ఆప్ క్యా పడ్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా అని అంటారు. మీరు ఆ ఏం చదువుతున్నారు? క్యా పడ్ రహే హే జో మీకు ఆప్కో తెలుసా జాన్తే హే క్యా. లేదా పతా హే క్యా లేదా మాలూమ్ హే క్యా అని కూడా అంటారు అదే ప్లేస్లో అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరేం చదువుతున్నారో మీకు తెలుసా? ఆ క్యా పడ్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా. ఆప్ క్యా పడ్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఏం చెబుతున్నావో నీకు తెలుసా? నువ్వు ఏం చెబుతున్నావో నీకు తెలుసా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ క్యా బోల్ రహే హో జో తుమే మాలూమ్ హే క్యా. తుమ్ క్యా బోల్ రహే హో జో తుమ్హే మాలూమ్ హే క్యా. లేదా తుజే మాలూమ్ హే క్యా. తుమ్హే అని వచ్చిన చోట తుజే అని కూడా అంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నువ్వు తుమ్ ఏం చెబుతున్నావో క్యా బోల్ రహే హో జో నీకు తుమ్హే లేదా తుజే తెలుసా మాలూమ్ హే క్యా లేదా పతా హే క్యా అని అంటారు. లేదా జాన్తే హే క్యా అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఏం చెబుతున్నావో నీకు తెలుసా? తుమ్ క్యా బోల్ రహే హో జో తుమే మాలూమ్ హే క్యా అని అంటారు. ఇదే ప్రశ్నని మనం తిరగేసాం అనుకోండి, అప్పుడు ఏ విధంగా పలకచ్చు ఈ వాక్యాన్ని మనం? నీకు తెలుసా నువ్వేం చెప్తున్నావో? ఏంటి ఫ్రెండ్స్, నీకు తెలుసా నువ్వేం చెబుతున్నావో ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యా తుమ్హే మాలూమ్ హే తుమ్ క్యా బోల్ రహే హో. క్యా తుమ్హే మాలూమ్ హే తుమ్ క్యా బోల్ రహే హో. నీకు తెలుసా నువ్వేం చెప్తున్నావో? క్యా తుమ్హే మాలూమ్ హే తుమ్ క్యా బోల్ రహే హో అని అంటారు. నీకు తెలుసా క్యా తుమ్హే మాలూమ్ హే అని అంటారు. లేదనుకోండి క్యా తుమ్హే పతా హే అని అంటారు. ఏం చెప్తున్నావో క్యా బోల్ రహే హో నీకు తెలుసా నువ్వేం చెప్తున్నావో? క్యా తుమ్హే మాలూమ్ హే తుమ్ క్యా బోల్ రహే హో అని అంటారు. క్యా తుమ్హే మాలూమ్ హే తుమ్ క్యా బోల్ రహే హో అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం? మీరు ఏం చెబుతున్నారో మీకు తెలుసా ఏమంటాం ఫ్రెండ్స్? మీరు ఏం చెబుతున్నారో మీకు తెలుసా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ క్యా బోల్ రహే హే జో ఆప్కో మాలూమ్ హే క్యా. ఆప్ క్యా బోల్ రహే హే జో ఆప్కో
మాలూమ్ హే క్యా, మీరేం చెప్తున్నారో మీకు తెలుసా? ఆప్ క్యా బోల్ రహే హే జో, ఆప్కు మాలూమ్ హే క్యా? మీరు ఆప్ ఏం చెబుతున్నారు, క్యా బోల్ రహే హే జో, మీకు ఆప్కు తెలుసా, మాలూమ్ హే క్యా, మీరేం చెప్తున్నారో మీకు తెలుసా, ఆప్ క్యా బోల్ రహే హే జో, ఆప్కు మాలూమ్ హే క్యా అని అంటారు. ఒకవేళ ఇదే వాక్యాన్ని మనం తిరగేసి పలికామనుకోండి, ఏ విధంగా వస్తుంది? మీకు తెలుసా, మీరు ఏం చెబుతున్నారు, మీకు తెలుసా, మీరు ఏం చెబుతున్నారు అని అంటాం. అవునా కదా ఫ్రెండ్స్, వాక్యాన్ని తిరగేస్తే మనం ఈ విధంగానే అంటాం, మీకు తెలుసా మీరు ఏం చెబుతున్నారో అని అడుగుతాం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యా ఆప్కో మాలూమ్ హే, ఆప్ క్యా బోల్ రహే హే, క్యా ఆప్కో మాలూమ్ హే, ఆప్ క్యా బోల్ రహే హే, మీకు తెలుసా, క్యా ఆప్కో మాలూమ్ హే, లేదా క్యా ఆప్కో పతా హే అని కూడా అంటారు. మీకు తెలుసా అని వచ్చిన చోటు అంటే క్యా ఆప్కో పతా హే అంటారు, లేదా క్యా ఆప్కో మాలూమ్ హే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆప్ ఏం చెబుతున్నారు, క్యా బోల్ రహే హే, మీకు తెలుసా మీరు ఏం చెప్తున్నారు, క్యా ఆప్కో మాలూమ్ హే, ఆప్ క్యా బోల్ రహే హే, క్యా ఆప్కో మాలూమ్ హే, ఆప్ క్యా బోల్ రహే హే అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు ఏం పడేస్తున్నావో నీకు తెలుసా, నువ్వు ఏం పడేస్తున్నావో నీకు తెలుసా. ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ క్యా గిరా రహే హోజో తుమే మాలూమ్ హే క్యా, తుమ్ క్యా గిరా రహే హోజో తుమే మాలూమ్ హే క్యా, నువ్వు ఏం పడేస్తున్నావో నీకు తెలుసా, తుమ్ క్యా గిరా రహే హోజో తుమే మాలూమ్ హే క్యా, నువ్వు తుమ్ ఏం పడేస్తున్నావో, క్యా గిరా రహే హోజో, నీకు తుమే లేదా తుజే తెలుసా, మాలూమ్ హే క్యా లేదా పతా హే క్యా అంటే తెలుసా అని వచ్చిన చోటు ఏంటంటే మాలూమ్ హే క్యా అంటారు, లేదా పతా హే క్యా అని కూడా అంటారు, లేదా జాన్తే హే అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, నువ్వేం పడేస్తున్నావో నీకు తెలుసా, తుమ్ క్యా గిరా రహే హోజో తుమ్హే మాలూమ్ హే క్యా, తుమ్ క్యా గిరా రహే హోజో తుమ్హే మాలూమ్ హే క్యా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మన ఇదే వాక్యాన్ని తిరిగేసాం అనుకోండి, ఏమంటారు ఫ్రెండ్స్, నీకు తెలుసా నువ్వేం పడేస్తున్నావో అని అంటాం. అనగదా, నీకు తెలుసా నువ్వు ఏం పడేస్తున్నావో అని అంటాం. ఈ వాక్యాన్ని అంటే హిందీలో క్యా తుమ్హే మాలూమ్ హే, తుమ్ క్యా గిరా రహే హో, క్యా తుమ్హే మాలూమ్ హే, తుమ్ క్యా గిరా రహే హో, నీకు తెలుసా నువ్వేం పడేస్తున్నావో, క్యా తుమ్హే మాలూమ్ హే, తుమ్ క్యా గిరా రహే హో, నీకు తెలుసా, క్యా తుమే మాలూమ్ హే, నువ్వు తుమ్ ఏం పడేస్తున్నావో, క్యా గిరా రహే హో, నీకు తెలుసా నువ్వేం పడేస్తున్నావో, క్యా తుమే మాలూమ్ హే, తుమ్ క్యా గిరా రహే హో అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అంటారు, మీరేం పడేస్తున్నారో మీకు తెలుసా అంటే, కొంతమంది తెలియకుండా వస్తువులు చేతిలో పారేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా చేతిలోనే ఉంది ఎగ్జాంపుల్కి పెన్ను, నేను మీతో వీడియో చెప్తూ చెప్తూనే ఈ పెన్ను నేను దూరంగా విసిరేస్తే పెద్ద విశేషం లేదు. ఏంటంటే మనం వన్ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు మనం రెండో దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది, అందుకనే దాని కాన్సన్ట్రేషన్ అని కూడా అంటాం. అవునా కదా ఫ్రెండ్స్, ఆ సమయంలో మన ఈ వాక్యాన్ని పెద్దవాళ్ళ మీద అయినా సరే, పెద్దవాళ్ళ మీద అయితే మనం ఈ విధంగా అడుగుతాం అన్నమాట, మీరు ఏం పాడేస్తున్నారో మీకు తెలుసా అని అడుగుతాం. అనగదా ఫ్రెండ్స్, మీరు ఏం పాడేస్తున్నారో మీకు తెలుసా అని అడుగుతాం. ఈ వాక్యాన్ని అంటే హిందీలో ఆ క్యా గిరా రహే హే జో ఆప్కు మాలూమ్ హే క్యా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆ క్యా గిరా రహే హే జో ఆప్కు మాలూమ్ హే క్యా, మీరు ఏం పాడేస్తున్నారో మీకు తెలుసా, ఆప్ క్యా గిరా రహే హే జో ఆప్కు మాలూమ్ హే క్యా, మీరు ఆ ఏం పడేస్తున్నారో, క్యా గిరా రహే హే జో ఆప్కో మీకు తెలుసా మాలూమ్ హే క్యా లేదా పతా హే క్యా, మీరు ఏం పడేస్తున్నారో ఆప్కో మాలూమ్ హే క్యా, మీకు తెలుసా. అర్థమవుతుందా ఫ్రెండ్స్, నేను ముందు హిందీ చెప్తున్నాను మళ్ళీ తెలుగు కూడా చెప్తున్నాను. అంటే మీకు ఈ విధంగా తిరగేసి మరగేసి సెంటెన్సెస్ నేర్పించడం వల్ల ఏంటంటే హిందీలో మాట్లాడేటప్పుడు మనకి తప్పులు ఒప్పులు తెలుస్తూ ఉంటాయంట అన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
తప్పులు ఒప్పులు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం పడేస్తున్నారో మీకు తెలుసా? ఆ క్యా గిరా రహే హే జో ఆప్కు మాలూమ్ హే క్యా అని అంటారు. ఒకవేళ ఇదే వాక్యాన్ని మనం తిరిగేసాం అనుకోండి, అప్పుడే అంటారు మీకు తెలుసా మీరేం పడేస్తున్నారో అని అంట. అవునా కదా, తప్పనిసరిగా అంటారు. మనం వాక్యాల్ని ఒకే విధంగా వాడాలి అన్న రూల్స్ అయితే ఎక్కడ లేవు. మనం అస్తమానం వాక్యాలను తిరగేసి మరగేసి వాడుతూ ఉంటాం. అవునా కదా ఫ్రెండ్స్, మీకు తెలుసా మీరేం పడేస్తున్నారు అని అంట. ఈ వాక్యాన్ని అయితే హిందీలో క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా గిరా రహే హే అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా గిరా రహే హే, మీకు తెలుసా క్యా ఆప్కో మాలూమ్ హే మీరేం పడేస్తున్నారు అని అంట. ఆప్ క్యా గిరా రహే హే, మీకు తెలుసా మీరేం పడేస్తున్నారు అని అంట. క్యా ఆప్కో మాలూమ్ హే ఆప్ క్యా గిరా రహే హే అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క వాక్యాన్ని ఒకటికి 4 సార్లు రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి ఒకే వాక్యాన్ని మనం చదవడం ప్రాబ్లం అయినా కూడా మనకి వింటూనే మనకి లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల అర్థమైంది ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళకి మనం నేర్పించాల్సిన అవసరం ఉండదు. ఏదో చూస్తాం వెళ్ళిపోతాం అయిపోతుంది అంతే. నాకు వచ్చు నాదేముంది, ఒకసారి చెప్పడంలో పెద్ద విశేషం లేదు. ఒకసారి నేను చెప్పేసేయడం వల్ల ఏంటంటే మీరు వీడియోని మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ ఫ్రెండ్ చేసి మళ్ళీ బ్యాక్ చేసి ఫ్రెండ్ చేసి చూడాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మీ అందరికీ సువిధాగా ఉంటుందనే నేను ఒకే వాక్యాన్ని పలు విధాలుగా చెప్తూ ఉంటాను అన్నమాట. అది కూడా నేను హిందీలోనూ 1-10 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చదివినా చదవకపోయినా కనీసం వింటుంటే కూడా మనకి హిందీ వచ్చేస్తుంది. అవునా కదా, మనం చదివే వాటి మీద కన్నా విన్న వాటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అవునా కదా ఫ్రెండ్స్, అందుకనే నేను ఒక్కొక్క వాక్యాన్ని 1-10 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. నాకు చాలాసార్లు కామెంట్స్లో కూడా ఇదే కామెంట్ చేశారు, మేడం మీరు ఎందుకనే ఒకే వాక్యాన్ని 4-5 సార్లు మీరు ఇలా రిపీట్ చేస్తున్నారు, మాకు 1-2 సార్లు చెప్తే చాలు కదా అని అన్నారు. కాదు ఫ్రెండ్స్, 1-2 సార్లు చెప్తే బేసిక్స్ నుంచి నేర్చుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది దానివల్ల. అందుకని ఏంటంటే 1-4 సార్లు చెప్పడం వల్ల ఏంటంటే నేర్చుకునే వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారు. చదివి నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏంటంటే విని నేర్చుకోవచ్చులే అని ఒక ధీమాగా ఉంటాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందుకనే నేను 1-4 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నువ్వు ఏం తెస్తున్నావో నీకు తెలుసా, నువ్వు ఏం తెస్తున్నావో నీకు తెలుసా. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, నువ్వు ఏం తెస్తున్నావో నీకు తెలుసా. సో ఫ్రెండ్స్, నా ఈ ప్రశ్నకు కనుక మీ సమాధానం కనుక తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి, అది కూడా హిందీలో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క డౌట్కి నేను సమాధానం చెప్తాను ఫ్రెండ్స్. నేను పెట్టిన వెంటనే సమాధానం పెట్టలేకపోయినా కనీసం రోజు విడిచి అయినా సరే మీకు ప్రశ్న ప్రతి ఒక్కదానికి సమాధానం పెడతాను ఫ్రెండ్స్. మీరు వీడియో చూసి ఏదైనా మెసేజ్ పెడితేనే కదా నాకు తెలుస్తుంది మీరు వీడియో ఎంత చక్కగా నేర్చుకుంటున్నారనేది. అవును కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఏంటంటే నాకు చెయ్యాలి అన్న ఒక ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. అవునా కదా, అది ఏంటంటే మాకు గ్లూకోజ్లా పనిచేస్తుంది అనమాట మీరు ఇచ్చే ఆ కొంచెం ఎంకరేజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక నమస్కారం.